తెలుగు సిస్టర్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది చూపించబోతున్నానండి అది కూడా బొంబాయి కరాచీ హల్వా అండి చాలా బాగుంటుందన్నమాట బయట కొనే పని లేకుండా మన ఇంట్లోనే ఉన్న వాటితోనే చాలా ఈజీగా హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు ఈ కరాచీ హల్వా మనకి వన్ వీక్ దాకా కూడా స్టోర్ ఉంటుందండి వన్ వీక్ దాకా కూడా మనకి మెత్తగా స్మూత్గా అదే టెక్స్చర్తోనే వస్తుంది గట్టిగా అవ్వదండి కొత్తగా ట్రై చేసే వాళ్ళు కానివ్వండి ఆల్రెడీ ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్ టిప్స్ వీడియోని పూర్తిగా ఎండింగ్ దాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకా ఎందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనం ఒక హాఫ్ కప్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి కార్న్ఫ్లోర్ అంటే ఏమి కాదు మొక్కజొన్న పిండి అండి అదే గిన్నెలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసరికి ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నా కానీ మనకి లిక్విడ్ అన్నది జారుడుగా అయిపోతుంది పిండి అన్నది ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా ఉండలు లేకుండా స్మూత్గా కలుపుతూనే ఉండాలి ఉండలు అన్నవి అస్సలు కట్టద్దండి ఉండలు కడితే హల్వా అన్నది మనకి పర్ఫెక్ట్గా రాదు ఇలా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ యొక్క మిశ్రమాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టుకుందామండి ఈ లోపులో మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుందాము స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అన్నది యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయినాక కర్బూజా గింజలు వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం తర్వాత అలానే 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం పక్కన పెట్టుకున్నాక వేరే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం మనం దీంట్లోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలండి మనం తీసుకున్న 1/2 కప్పు కార్న్ఫ్లోర్కి 1 కప్పు షుగర్ అన్నది సరిపోతుంది కొంచెం స్వీట్ అనేది ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పున్నర వరకు యాడ్ చేసుకోవచ్చు షుగరు ఈ నేను తీసుకున్న కార్న్ఫ్లోర్కి 1 కప్పు షుగర్కి చాలా మైల్డ్గా ఉంటుంది స్వీట్ అన్నది కూడా సరిపోతుంది అలానే మనం 1/2 కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత జస్ట్ ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇలా తీగ పాకం వచ్చినాక మనం కలుపు పెట్టుకున్న కార్న్ఫ్లోర్ యొక్క మిశ్రమాన్ని షుగర్ సిరప్లోకి ఈ కార్న్ఫ్లోర్ యొక్క మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ షుగర్లోకి మొత్తం కూడా మెల్ట్ అయిపోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా ఇలా కలుపుకుంటూనే మనం మంట అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక జస్ట్ ఒక 5-10 మినిట్స్లోనే మా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతుంటుంటే ఈ కార్న్ఫ్లోర్ యొక్క మిశ్రమం కూడా మనకి చాలా టైట్ అయిపోతుంది అన్నమాట పిండి అన్నది ఇలా కంటిన్యూస్గా కూడా మనం కలుపుతూనే ఉండాలండి మంట అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి హల్వాకి అన్నది హై ఫ్లేమ్లోకి అసలు టర్న్ చేయొద్దు హై ఫ్లేమ్లోకి పెట్టుకుంటే హల్వా అన్నది మాడిపోతుంది మీకు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూనే ఉండాలి ఇలా స్టిక్కీలాగా ప్యాన్కి అన్నది సపరేట్గా అయిపోవాలన్నమాట హల్వా అన్నది కలుపుకున్నాక మనకి ప్యాన్ అనేది సపరేట్గా అయిపోయింది కదా దీంట్లోనే కొంచెం వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ దాకా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు మీ చాయిస్ ఇలా
ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేటట్టుగా ఈవెన్గా కలుపుకునే ఉండాలి. ఇలా కలుపుకున్నాక మనం దీంట్లోని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. నెయ్యి అన్నది ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకొక 1 టేబుల్ స్పూన్ దాకా ఎగస్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నెయ్యి. ఇలా నెయ్యి అంతా కూడా ఒకసారి మనం కలిసేటట్టుగా ఈవెన్గా మొత్తం కూడా కలుపుకుంటూనే ఉండాలి. అలానే ఈ కలిపే మిశ్రమం అంతా కూడా హల్వాలోకి కలిసేటట్టుగా ఈవెన్గా కలుపుకోవాలి. ఇంకా కలిసేటట్టుగా కలుపుకున్నాక దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా చిన్న నిమ్మ చెక్కని నేను లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా లెమన్ జ్యూస్ అనేది ఇష్టం లేని వాళ్ళు మనకి బయట సూపర్ మార్కెట్లలో నిమ్మ ఉప్పు అనేది దొరుకుతుందండి. అలా నిమ్మ ఉప్పు అనేది ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మ ఉప్పుని కొంచెం వాటర్లో కలుపుకొని ఆ నిమ్మ ఉప్పును కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న లెమన్ జ్యూస్ని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలండి. ఆ యాడ్ చేసుకున్న చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలండి. హల్వా రెడీ అయిపోయినట్టే మనకి. ఈ లోపల మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక బౌల్కి మొత్తం కూడా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి అనేది స్ప్రెడ్ చేసుకున్న బౌల్లోకి ఈ హల్వా అన్నది మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా హల్వా అన్నది మొత్తం కూడా మన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కంప్లీట్గా కూడా చల్లారిపోవాలండి. ఈ చల్లటానికి ఒక 3-4 అవర్స్ దాకా టైం పడుతుంది. ఇలా హల్వా అన్నది పూర్తిగా కంప్లీట్గా కూడా చల్లారిపోవాలండి. చల్లారిపోయినాక ఒక ప్లేట్ తీసుకొని మనం సైడ్వి అడ్జస్ట్ చేసుకుంటూ రివర్స్లో ట్యాప్ చేస్తే హల్వా అన్నది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా హల్వాని మళ్ళీ మనం రివర్స్ చేసుకోవాలి. అయితే సైడ్వి ఎగస్ట్రా పార్ట్ ఉంటే ఆ పార్ట్ని అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్నాక మనం స్క్వేర్ షేప్లో పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే కరాచీ హల్వా రెడీ అండి. సేమ్ మనకి స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అలానే మనకి ఒక వారం రోజుల దాకా ఈ కరాచీ హల్వా నిల్వ ఉంటుందండి. ఈ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందన్నమాట. నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నివి కూడా ఫాలో అవి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరిగా. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ అన్నది. నచ్చితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. మీ తెలుగు సిస్టర్స్ అండ్ థ్యాంక్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.